హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు లెనోవా K6 నోట్ FRP అన్లాక్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను ఈరోజు ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది FRP అన్లాకే కాదు, గూగుల్ అకౌంట్ బైపాస్ను కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ముందుగా ఒక చిన్న గమనిక, ఈ వీడియోను మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే ఈ ప్రాబ్లం అనేది ఎలా మీరు సాల్వ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. మీరు వీడియోని కనుక స్కిప్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈ వీడియోలో ఏ మీరు ఒక్క పాయింట్ని మిస్ అయినా కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. అయితే ముందుగా ఈ మొబైల్లో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, ఇది కస్టమరు మొబైల్ని కొన్నప్పుడు ఒక జీమెయిల్ ఐడి తోటి లాగిన్ అవుతారు. అయితే దీన్ని ఫార్మాట్ చేసుకున్నప్పుడు మరలా ఆ జీమెయిల్ అకౌంట్నే దీంట్లో ఎంటర్ చేసుకోవాలి. ఈ జీమెయిల్ ఐడి మర్చిపోయినా కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, గెట్ స్టార్ట్ అని వస్తుంది. గెట్ స్టార్ట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇన్సర్ట్ సిమ్ కార్డ్ అని వస్తుంది. ఇన్సర్ట్ సిమ్ కార్డ్ అంటే మనకి వైఫై ఉంటే వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, వైఫై లేని పక్షంలో సిమ్ కార్డ్ వేసుకోవాలి. సిమ్ కార్డ్ వేసుకుంటే సిమ్ కార్డ్ డేటా ద్వారా ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని జీమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు వైఫై ఉంది కాబట్టి సిమ్ కార్డ్ అనేది నేను ఇన్సర్ట్ చేయలేదు, స్కిప్ అనేది ప్రెస్ చేస్తాను. సెటప్ యువర్ లెనోవా K53A48 అని దీని మోడల్ నెంబర్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ పాత సెటప్స్ తోటి చేసుకోవాలా, అంటే యాప్స్ డేటా తోటి చేసుకోవాలా, లేదా సెటప్ యాజ్ ఏ న్యూ అని ఉంది, సెటప్ యాజ్ ఏ న్యూని సెలెక్ట్ చేసుకోవాలి. గెట్ కనెక్టెడ్ అని వస్తుంది. గెట్ కనెక్టెడ్ అంటే ఇక్కడ మన వైఫై నేమ్స్ వచ్చినాయి, మనం యూజ్ చేసే వైఫైని సెలెక్ట్ చేసుకుని దాని పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. దీన్ని నేను సెలెక్ట్ చేసుకుని దీనికి సంబంధించిన పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాను. వైఫై అనేది కనెక్ట్ అయింది. ఏ జీమెయిల్ ఐడి అయితే మనం ఎంటర్ చేస్తామో ఆ జీమెయిల్ ఐడితోనే లాగిన్ అవ్వాలి. జీమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ని మనం ఎంటర్ చేసుకున్నట్లయితే మొబైల్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ కస్టమరు జీమెయిల్ ఐడిని మర్చిపోయాడు, మొబైల్ కొన్నప్పుడు ఇచ్చిన జీమెయిల్ ఐడియే అడుగుతుంది. ఆ జీమెయిల్ ఐడి ఇస్తేనే ఇక్కడ మొబైల్ అనేది స్టార్ట్ అవుతుంది. జీమెయిల్ ఐడిని మర్చిపోయాడు కాబట్టి దీన్ని సాఫ్ట్వేర్ ద్వారా అయితే అన్లాక్ చేసుకోవచ్చు. మన దగ్గర సాఫ్ట్వేర్ అయితే లేదు. సాఫ్ట్వేర్ అనేది ల్యాప్టాప్ కానీ పీసీ కానీ అనేది ఏమి లేకుండా మనం ఈ FRP గూగుల్ అకౌంట్ని రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలా రిమూవ్ చేసుకోవాలనేదే ఈరోజు మన వీడియో. అయితే ముందుగా కింద విజన్ సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి, దీంట్లో లాస్ట్ ఆప్షను టాక్ బ్యాక్ అని ఉంది. ఈ టాక్ బ్యాక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. టాక్ బ్యాక్ ఆన్ ఆఫ్ అని ఉంటుంది, ఇక్కడ పిక్చర్లో కనిపించలేదు, పైన టాప్లో కనిపిస్తుంది, ఆఫ్లో ఉంటుంది, దాన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఇక్కడ టాక్ బ్యాక్ ఫీచర్స్ వస్తాయి, కింద ఓకేని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి టాక్ బ్యాక్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే స్క్రీన్ మీద ఎల్ షేప్లో మనం స్వైప్ చేయాలి. నేను ఎలా చేస్తానో చూసి మీరు అలాగే ఎల్ షేప్లో స్వైప్ చేయాలి. కొన్ని ఫీచర్స్ వస్తాయి, టాక్ బ్యాక్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి, ఈ ఆప్షన్స్ దగ్గర మనం ఏం చేయాలంటే టాక్ బ్యాక్ ఆప్షన్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ టాక్ బ్యాక్ ఆప్షన్ అనేది ఆఫ్ చేయాలంటే వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే, ఈ రెండు బటన్స్ని ప్రెస్ చేసి పట్టుకున్నాను, సస్పెండ్ టాక్ బ్యాక్ అని వచ్చింది, కింద ఓకేని సెలెక్ట్ చేసుకోవాలి. టాక్ బ్యాక్ ఆప్షన్ అనేది సస్పెండ్ అయిపోయింది, ఇంకా మనకు టాక్ బ్యాక్ ఆప్షన్ ఉండదు. ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనం పైకి స్క్రోల్ చేస్తే కింద హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు
अबाउट स्विच एक्सेस फॉर एंड्रॉइड अने फर्स्ट ऑप्शन ने सेलेक्ट चेसुकोवाली। अबाउट स्विच एक्सेस फॉर एंड्रॉइड अने किंद ओक यूट्यूब वीडियो वस्तुंदि। इक्कड वच्चिना यूट्यूब वीडियो नि प्ले चेयाली। प्ले बटन मीद सेलेक्ट चेस्ते आ वीडियो अनेदि प्ले अवुतुंदि। ఇక్కడ పైన రైట్ సైడ్ వీడియోలో రైట్ సైడ్ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా, ఈ త్రీ డాట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి। మనం ఈ త్రీ డాట్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాచ్ లేటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, వాచ్ లేటర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ రెండు బ్రౌజర్స్ చూపిస్తాయి, ఒకటి క్రోమ్, రెండవది యూసీ బ్రౌజర్। యూసీ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుద్ది, అన్ని పర్మిషన్స్ కూడా మనం అలౌ ఇచ్చేయాలి। ఇక్కడ బ్రౌజర్ లో ట్యాబ్ బటన్ ని మనం ప్రెస్ చేసినప్పుడు మినిమైజ్ అయిన యూసీ బ్రౌజర్ ని క్లోజ్ చేయాలి। ఈ పేజ్ లో పైన ఉన్న గూగుల్ అనే ఐకాన్ ని సెలెక్ట్ చేసుకోవాలి। గూగుల్ సెర్చ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది। ఈ గూగుల్ సెర్చ్ పేజ్ లో మనం ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి। ఆ అప్లికేషన్ పేరు ఏంటంటే క్విక్ షార్ట్ కట్ మేకర్। ఇక్కడ మొట్టమొదట్లో వచ్చిన క్విక్ షార్ట్ కట్ మేకర్ 2.4.0 ఏపీకే అనే ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి। డౌన్లోడ్ ఏపీకే అని ఉంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది। చూసారు ఇక్కడ డౌన్లోడ్ అని వచ్చింది కదా, ఈ డౌన్లోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి। అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది। డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది, ఇన్స్టాల్ క్యాన్సిల్ అని వచ్చింది, ఇన్స్టాల్ని సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ని చేంజ్ చేసుకోవాలి, సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి। దీన్ని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అనోన్ సోర్సెస్ అని ఉంటుంది, ఇది అనోన్ సోర్సెస్ అనేది డిజేబుల్లో ఉంటుంది, ఎనేబుల్ చేసుకోవాలి। మరలా అప్లికేషన్ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇందాక మనం డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి। ఇన్స్టాల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయాలి। ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో లెనోవా లాంచర్ అని టైప్ చేయాలి। లెనోవా లాంచర్ని సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ లెనోవా లాంచర్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ లెనోవా లాంచర్స్ అని నాలుగు వచ్చినాయి। ఈ నాలుగిట్లో రెండవ దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ట్రై అని వస్తుంది। ఈ ట్రై దగ్గర కొంత మ్యాటర్ అయితే ఉంటుంది, ఈ మ్యాటర్ని మనం ఒక 1 or 2 seconds హోల్డ్ చేసి ప్రెస్ చేసినట్లయితే నార్మల్గా ఆన్ అవుతుంది। మెనూలోకి వెళ్ళి సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి। సెక్యూర్ జోన్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి। కింద సెటప్ని సెలెక్ట్ చేసుకోవాలి। మరలా ఒకసారి మెనూని సెలెక్ట్ చేసుకొని క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి। ఇప్పుడు ఇక్కడ క్రోమ్లో మరలా మనం ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి। ఆ అప్లికేషన్ ఏంటంటే టెస్ట్ డిపిసి అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి।
ఇక్కడ టెస్ట్ డిపిసి 5.0.4 ఏపీకే డౌన్లోడ్ అని ఉంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, అంటే 5.0 అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ ఏపీకే అని ఉంది కదా, ఈ ఇక్కడ ఉన్న డౌన్లోడ్ ఏపీకేని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకేని సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ డౌన్లోడ్ అవటం కూడా పూర్తి అయిపోయింది. ఓపెన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయమంటారా అని అడుగుతుంది. ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అప్లికేషను ఇన్స్టాల్ అవటం పూర్తయిన తర్వాత ఓపెన్ చేయకూడదు, డన్ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ ఇన్స్టాల్ అనేది పూర్తయింది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ నుంచి మొబైల్ హోమ్ స్క్రీన్కి బ్యాక్ వెళ్ళిపోవాలి. మరలా మనం సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. డివైస్ అడ్మినిస్ట్రేటర్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలో ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డియాక్టివేట్ దిస్ డివైస్ అడ్మినిస్ట్రేటర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. టెస్ట్ డిపిసి అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ దిస్ డివైస్ అడ్మినిస్ట్రేటర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మరలా ఇక్కడ నుంచి హోమ్ స్క్రీన్కి బ్యాక్ వెళ్ళిపోవాలి. మొబైల్ని రీస్టార్ట్ చేయాలి. మొబైల్ నార్మల్గా ఆన్ అయిన తర్వాత టాక్ బ్యాక్ ఆప్షన్లో ఉంటుంది. టాక్ బ్యాక్ ఆప్షన్ని సస్పెండ్ చేసుకోవాలి. టాక్ బ్యాక్ ఆప్షన్ని సస్పెండ్ చేసుకోవాలంటే వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ని రెండు ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే సస్పెండ్ టాక్ బ్యాక్ అని వస్తుంది. ఓకేని సెలెక్ట్ చేసుకోవాలి. మరలా సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాకప్ అండ్ రీసెట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే కింద ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ డేటా రీసెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. రీసెట్ ఫోన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎరేజ్ ఎవ్రీథింగ్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ మొబైల్లో ఉన్న డేటా అంతా ఎరేజ్ అయిపోతుంది, అంటే ఇన్స్టాల్ చేసిన రెండు అప్లికేషన్స్ కూడా ఎరేజ్ అయిపోతుంది. మొబైల్ అనేది మళ్ళీ నార్మల్గా ఆన్ అవుతుంది. గెట్ స్టార్ట్ అని వచ్చింది కదా, గెట్ స్టార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ సిమ్ కార్డ్ అని వచ్చింది, ఇక్కడ మనం స్కిప్ కొట్టుకోవాలి. సెటప్ యాజ్ న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. డోంట్ యూజ్ ఎనీ నెట్వర్క్ ఫర్ సెటప్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ. ఇక్కడ కింద డౌన్ బటన్ ఉంటుంది, డౌన్ బటన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని వస్తుంది. నెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్కిప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్కిప్ ఎనీవే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్ యారోని సెలెక్ట్ చేసుకోవాలి. ఫినిష్ అని వస్తుంది. ఫినిషింగ్ మనం సెలెక్ట్ చేసుకుంటే మొబైల్ అనేది నార్మల్గా ఆన్ అవుతుంది. ఈ విధంగా ఈరోజు మనం లెనోవా K6 నోట్ FRP మరియు గూగుల్ అకౌంట్ రిమూవ్ని ఎలా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, దీన్ని ఈ వీడియోని విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే దొంగిలించబడిన ఫోన్లో ఈ పద్ధతిని ప్రయత్నించవద్దు. ఇది అన్లాక్ చేసిన ఎడల నేరము మరియు శిక్ష. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే నేను ఈ వీడియోని చేశాను. అంతేగాని మీరు దీన్ని వేరే విధంగా దుర్వినియోగం చేయొద్దు. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.